సీనియర్ నటి గీతాంజలి గురువారం కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్ ఫిలిం నగర్లోని అపోలో ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించిన గీతాంజలి ఎన్టీఆర్ దర్శకత్వంలో ఆయనే కథానాయకుడిగా నటించిన సీతారాముల కళ్యాణం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. అన్ని భాషల్లోనూ 500కు పైగా చిత్రాల్లో నటించారు. కలవారి కోడలు, డాక్టర్ చక్రవర్తి, లేత మనసులు, బొబ్బిలి యుద్ధం, ఇల్లాలు, దేవత, గూఢాచారి 116, కాలం మారింది, శ్రీశ్రీ మర్యాద రామన్న, నిర్దోషి, మాయాజాలం, గ్రీకు వీరుడు తదితర చిత్రాల్లో నటించారు. తొలి చిత్రం సీతారాముల కళ్యాణంలో గీతాంజలి నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆమె ఎన్టీఆర్ కు పోటీగా నటించి మెప్పించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శ్రీరామమూర్తి, శ్యామసుందరి దంపతులకు జన్మించారు. కాకినాడలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్లో కొన్నేళ్లు చదివిన గీతాంజలి 5 ఏళ్ల వయసు నుంచే గీతాంజలి తన అక్క స్వర్ణతో పాటు గంధర్వ నాట్య మండలిలో లక్ష్మారెడ్డి శ్రీనివాసుల వద్ద నాట్యం నేర్చుకున్నారు. 6 ఏట నుంచి అక్కతో కలిసి నాట్య ప్రదర్శనలు ప్రారంభించారు. గీతాంజలి అసలు పేరు మణి. 1963లో పారస్ మణి అనే హిందీ చిత్రంలో నటిస్తుండగా ఆ చిత్ర నిర్మాతలు లక్ష్మీకాంత్, ప్యార్లేలాల్ సినిమా టైటిల్లోనూ మణి ఉంది కాబట్టి ఈమెకు గీతాంజలి అని పేరు సూచించారు. ఆ పేరు సినీ రంగంలో అలానే స్థిరపడిపోయింది. సహనటుడు రామకృష్ణతో వివాహం తర్వాత సినిమాలకు కొంత విరామం ఇచ్చారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిన ఆమె పెళ్లైన కొత్తలో మాయాజాలం, బాయ్, గ్రీకు వీరుడు తదితర చిత్రాల్లో నటించారు. గీతాంజలి చివరి చిత్రం తమన్నా కథానాయికగా రూపొందుతున్న దట్ ఈజ్ మహాలక్ష్మి. రాజకీయాల్లోకి వచ్చిన గీతాంజలి 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్టీఆర్ ను తన సినీ గురువుగా గీతాంజలి చెప్పుకునేవారు. సీతారాముల కళ్యాణం సినిమాలో కథానాయికగా తనను ఎంపిక చేసి సీత పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారని అనేవారు. ఆ పాత్ర వల్లే తనకంటూ తెలుగులో ఓ ప్రత్యేకత వచ్చిందని ప్రతి ఇంటర్వ్యూలోనూ గీతాంజలి తలుచుకునేవారు. ఏదేమైనా గీతాంజలి గారి మరణం ఇండస్ట్రీని శోక సంద్రంలోకి నెట్టింది అని చెప్పుకోవచ్చు. మీరు కూడా ఆమె ఆత్మకి శాంతి కలగాలని కమెంట్స్లో మీ శ్రద్ధాంజలి తెలియజేయండి.